నమస్కారం డాక్టర్ కిరణ్ హిరు గారు నమస్తే నాన్న న్యూమరాలజీ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో ఎస్ అనే లెటర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ఈరోజు లెటర్ ఎస్ చాలా పవర్ఫుల్ లెటర్ బట్ ఈ లెటర్లో స్పెల్లింగ్ కరెక్ట్గా కుదరని వాళ్ళు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు ఎందుకంటే ఎస్ అనేది నాగుపాలాగా ఉంటుంది ముందుకన్నా పడచ్చు వెనకన్నా పడచ్చు పేర్లో సంఖ్య బాగుంటే ముందుకెళ్తారు డబ్బులో పడతారు పేర్లో పడతారు ఆరోగ్యంలో ఉంటారు పేరులో నంబర్స్ రాంగ్ ఉంటే ఇబ్బందుల్లోకి వెళ్తారు చిక్కుల్లో పడతారు అండ్ లెటర్ ఎస్ వాళ్ళ అమ్మాయిలకి మెయిన్గా ఆఫ్టర్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఈరోజు నేను చెప్పబోయే పేరు శోభ ఎస్హెచ్ఓబిఏ ఈ శోభలో ఈ ఎస్హెచ్ఓ మొత్తం కూడితే పద్దెనిమిదో నంబర్ సంఖ్యాబలం వస్తుంది ఈ శోభ బీటెక్ చేశారు బ్యాంగ్లూరులో మంచి జాబ్ సో పెళ్ళైన ఎయిట్ మంత్స్ వరకు బాగున్నారు ఎయిట్ మంత్ నుంచి మిస్అండర్స్టాండింగ్ కొట్లాటలు రావడంతో ఆమె భర్తను వదిలి సపరేట్గా ఇల్లు తీసుకొని ఉండమొదలు పెట్టారు వ్యక్తిగతంగా చూస్తే శోభ మంచిదే వాళ్ళ హస్బెండ్ మంచివాడే సో వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ మాట్లాడుకొని చాలా నచ్చెప్పారు కలపాలని చూశారు బట్ వాళ్ళు రెడీగా లేరు సో పేరెంట్స్ మాట్లాడుకొని ఇలాంటి చాలా న్యూమరాలజీ వల్ల కలిసిన సందర్భాలు చాలా ఉన్నాయి మోర్ దెన్ సెవెంటీ థౌజండ్ కపుల్స్ విడిపోవడానికి సిద్ధమైన కపుల్స్ని కలిపాం మామూలుగా వెయ్యి ఒక పెళ్లి చేయమంటారు మేము ఒక అక్షరం మార్చి జంటను కలిపేస్తున్నాం శోభ ఎస్హెచ్ఓ బిఏలో ఎయిటీన్ నంబర్ని ఆఫ్టర్ మ్యారేజ్ ప్రాబ్లం నంబర్ టెన్షన్ నంబర్ చిన్న విషయం పెద్ద చేసుకున్న నంబర్ అన్వాంటెడ్ కోరల్ నంబర్ అండ్ డైవర్స్ నంబర్ అంటారు ఆ అబ్బాయి పేరు కూడా ఎస్ఏ శేఖర్ శేఖర్లో కూడా ఎయిటీన్ నెంబరే అమ్మతో నాన్నతో ఫ్రెండ్స్తో అందరితో బాగుంటాడు శోభ కూడా అందరితో బాగుంటుంది ఈ ఎయిటీన్ నెంబర్ భర్త ఎయిటీన్ నెంబర్ భార్యకి ఇద్దరు పడదు సో ఈయన ఎస్ అంటే ఆమె నో ఈమె నో అంటే ఆయన ఎస్ ఇట్లా అన్వాంటెడ్ కోరల్స్ పెరిగిపోయి ఇద్దరు సపరేట్ అయిపోవాల్సి వచ్చింది ఆల్మోస్ట్ వీళ్ళు ఫైవ్ మంత్స్ సపరేట్గానే ఉన్నారు ఈ ఫైవ్ మంత్స్ వాళ్ళ పేరెంట్స్ చూసి నన్ను కలవడము శేఖర్ పేరులో ఒక అక్షరం మార్పు శోభా పేరులో ఒక అక్షరం మార్పు చేసుకొని ఈ పిల్లల కోసం తల్లిదండ్రులు రాశారు కొడుకు కోసం కొడుకు వాళ్ళ అమ్మా నాన్న ఎవరు కుదిరితే వాళ్ళ అమ్మ కుదిరితే అమ్మ నాన్న కుదిరి నాన్న ఇక్కడ వీళ్ళు అమ్మా నాన్న రాయడము రాసిన ముందు నలభై ఐదు రోజుల్లోనే ఈ అమ్మాయి ఆ అబ్బాయికి ఫోన్ చేసి మాట్లాడాలి ఇంటికి రా అని చెప్పడము ఆ అబ్బాయి పోవడము బాగా మాట్లాడుకున్నారు అలా ఒక రెండు మూడు వారాల తర్వాత ఆ అమ్మాయి నేను ఇది వచ్చేస్తున్నాను మీ ఇంటికి వచ్చేస్తాను అని చెప్పడము సో పేరెంట్స్ ఇది జరిగిన తర్వాత వాళ్ళకి వెళ్ళి ఇలా న్యూమరాలజీ కరెక్షన్స్ తీసుకున్నాము ఇలా జరిగింది సో ఇంటికి ఇలా స్పెల్లింగ్స్ ఇలా అతికించుకోండి మీ ఫేస్బుక్ వాట్సాప్లో కార్ల మీద బైకుల మీద స్టిక్కర్లు ఇలా ఉండండి సంతకం ఎక్కడ చేసినా కూడా ఇలా చేయండి నేను సంతకం పెట్టే విధానం ఇస్తాను అది ఫాలో అయితే చిక్కులే రావు సో శేఖరు శోభ ఇద్దరు కూడా మళ్ళీ నన్ను ఒక మంత్ర కరవడము లక్కీ స్టోన్స్ అన్నీ తీసుకోవడము ఇది జరిగి ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అయ్యింది సో వాళ్ళ పాపకి వాళ్ళ బాబుకి నేనే కరెక్షన్ ఇవ్వడము అంటే పేర్లు ఇవ్వడం సో బోర్న్ బేబీస్ విజువల్గా నేను ఆల్మోస్ట్ అమెరికాలో ఏ బిడ్డ పుట్టినా ఇండియన్స్కి నేనే పేరు ఇస్తుంటా సోషల్ ప్యాన్ నెంబర్ విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ సో ఆల్మోస్ట్ డెబ్బై ఒక దేశాల్లో నా క్లయింట్స్ ఉన్నారు పిల్లలకి పేర్లు పెట్టడంలో యామ్ ద బెస్ట్ ఎక్స్పర్ట్ ఏ డేట్లో పుట్టిన వాళ్ళకి ఎన్ని అక్షరాలు ఉండాలి సంఖ్యాబలం ఎలా ఉండాలి అని నాన్నగారు రీసెర్చ్ చేసి నాకు ఇవ్వడం వలన నాకు చాలా సులువుగా నేను నాన్నగారి దగ్గర నేర్చుకోవడం జరిగింది ఆయన కష్టపడి ఎన్నో పరిశోధనలు చేసి సాధించింది నాకు సింపుల్గా నేర్పించారు విడిపోవడానికి సిద్ధంగా ఉన్న శోభాని శేఖర్ని ఒక లెటర్తో మార్చి అండ్ వాళ్ళు తర్వాత ఎవరన్నా పిల్లలు కొట్టాడుకుంటున్నా కూడా వెంటనే నా నంబర్ ఇవ్వడము అన్నం సంప్రదించండి మనకి హ్యాపీగా ఉంటుంది వాళ్ళకి మళ్ళీ ఎలాంటి ఇబ్బందులు రాలేదు మనమేనా ఈ ఐదేళ్ళ ముందు కొట్టాడుకుందని వాళ్ళు నవ్వుకుంటారు ఇంత సింపుల్గా ఇంత సిల్లీగా బిహేవ్ చేశామా ఇప్పుడు ఈ ఫైవ్ ఇయర్స్లో అండర్స్టాండింగ్ ఎంత పెరిగింది సో పేర్లో మంచి నంబర్స్ ఉంటే లైఫ్ అంతా ఆనందంగా ఉంటాము చెడ్డ నంబర్స్ ఉంటే దాని తగ్గట్టు కొట్లాట్లు ఉంటాయి సో న్యూమరాలజీని నమ్ముకొని వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారు ఎందుకంటే ఈ సంఖ్యా బలం అనేది మన పుట్టుకలో ఉన్న సంఖ్యకి మ్యాచ్ అవ్వాలి ఇదంతా నంబర్ గేమ్ అండి ఇది ఈ నంబర్ గేమ్లో మనం గెలవాలి అదృష్టవంతులుగా ఉండాలి అంటే మంచి సంఖ్యను పెట్టుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ పదమూడున పుట్టిన ఇబ్బంది లేదు పదహారున పుట్టిన ఇబ్బంది లేదు ముప్పై ఒకటిన పుట్టిన ఇబ్బంది లేదు దానికి మ్యాచింగ్గా సంఖ్యాబలం పెట్టుకోగలిగితే అద్భుతమైన శక్తులు మనకు నేచర్ నుంచి వస్తాయి డబ్బు పేరు కీర్తి ఆయుష్ ఇవన్నీ మనకు చేరి మనం ఆనందమైన లైఫ్ సో భర్త అనుకోండి ఎక్కడ ఆఫీస్లో ఏం చిన్న జరిగినా వైఫ్ మీద అట్ అయిపో అయిపోతూ ఉంటారు రాంగ్ నెంబర్స్ ఉంటే మంచి నెంబర్స్ ఉంటే ఇంటి బయట అన్ని వదిలేసి ఇంట్లోకి ఎంటర్ అవుతారు సో భార్య భర్తలో కాపురంలో ఇలాంటి ఇబ్బందులు ఉన్నా న్యూమరాలజీ గైడెన్స్ తీసుకోండి చక్కటి మార్పుతో మీ కాపురం బాగుండేలాగా వందేళ్ల కాపురం ఆనందంగా ఉండేలాగా నా సంఖ్యాశాస్త్రం ద్వారా మీకు మంచి మార్గం చూపిస్తానని మాటిస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు అయితే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్స్ కోసం రావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి సో చెప్పిందంతా జాగ్రత్తగా విన్నారు కదా ఇప్పుడు అసలు మన పేర్లో ప్రాబ్లం ఉందా లేదా రాంగ్ నెంబర్స్ ఏంటి సో రాంగ్ నంబర్స్ పన్నెండు నంబర్స్ ఈ పన్నెండు నెంబర్స్ కాకుండా ఒకటి ఆరు ఎఫెక్ట్ ఉండకూడదు పేరులో ఆరు మూడు ఎఫెక్ట్ ఉండకూడదు ఒకటి ఆరు వస్తే హెల్త్ ప్రాబ్లమ్ అన్హ్యాపీ ఎండింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఉంటాయి ఆరు మూడు అంటే ధ్వంసం ఆరు అంటే రాక్ష మూడు అంటే దేవతలు ఒకే పేరులో ఆరు మూడు అంటే వాళ్ళ హెల్త్ పాడవుతుంది కాపురం పాడవుతుంది రిలేషన్స్ పాడవుతాయి సో బ్యాడ్ నెంబర్స్ ట్వెల్వ్ నెంబర్సు ఫస్ట్ బ్యాడ్ నెంబర్ ట్వెల్వ్ ట్వెల్వ్ ముందుకు వెళ్తారు ఎంతవరకన్నా ముందుకు వెళ్తారు బట్ రివర్స్ అయిపోతుంది ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి మీరు ట్వెల్వ్లో ఉన్నారు మీకు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రివర్స్ అవుతారంటే ఇప్పుడు ఇప్పుడు నేను బాగున్నాను కదా కిరణ్ నెహ్రూ తప్పు చెప్తాడు అనుకుంటారు కిరణ్ నెహ్రూ ఎప్పుడు తప్పు చెప్పాడండి నేను చెప్పింది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ముప్పై నాలుగేళ్ళు ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను చెప్పినానంటే అది హండ్రెడ్ పర్సెంట్ సత్యం అండ్ నేను డాక్టర్గా సెవెన్ ఇయర్స్ ప్రాక్టీస్ చేశాను నా భార్యకు డాక్టరే నా ఇన్కమ్ ఇప్పుడు న్యూమరాలజీ కన్నా టెన్ టైమ్స్ ఎక్కువ మా నాన్నగారు బలవంతంతో వచ్చా ఇక్కడ ఈ సక్సెస్ని చూశాక వదలలేక కంటిన్యూ అవుతున్నా నాన్నగారికి ఇచ్చిన మాట న్యూమరాలజీ కంటిన్యూ చేస్తానని నేను చనిపోయేటప్పుడు లేకుంటే ఐ కెన్ అర్న్ హండ్రెడ్ టైమ్స్ మోర్ యాజ్ ఎ డాక్టర్ సో మీ పేరులో ఏముందో క్లియర్గా చెప్తాను చేసుకోగలిగితే మీరు అదృష్టవంతులు నేను చెప్పింది కూడా ఇని పక్కన పెడితే ఇట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ బ్యాట్లకు పెరుగుతూనే ఉంటుంది కదా సో పన్నెండు నెంబర్ వల్ల జీవితం ఒక్కసారిగా ఉల్టా అయిపోతుంది ఇట్స్ కాల్డ్ రివర్స్ నంబర్ థర్టీన్ని డెత్ నెంబర్ అంటారు సిక్స్టీన్ యాక్సిడెంట్ నెంబర్ సడన్ కొలాబ్స్ నంబర్ ఎయిటీన్ని డైవర్స్ నంబర్ నైన్టీన్ సడన్ డెత్ నెంబర్ ఆ ముందు రోజు వరకు దర్జాగానే ఉంటారు నేను కింగ్ అని అంటుంటారు నైన్టీన్ నెంబర్లో సావిత్రి సిల్క్ స్మిత హీరో శ్రీహరి ఆ ముందు వరకు బాగానే ఉన్నారు మళ్ళా ఫార్టీ ఫైవ్ శ్రీహరి థర్టీ సెవెన్ సిల్క్ స్మిత ఫార్టీకి సావిత్రి గారు కోమాలకు వెళ్ళిపోయారు ట్వంటీ సెవెన్ అప్ అండ్ డౌన్ పైకి తీసుకెళ్ళి కింద కొడుతుంది ఉదయ్ కిరణ్ సుశాంత్ సింగ్ కాఫీ డేవనర్ సిద్ధార్థ్ ట్వంటీ సెవెన్ సడన్ డిప్రెషన్ నెంబర్ సూసైడ్ నెంబర్ థర్టీ వన్ ఆల్సో ఈజ్ ఎ డెత్ నంబర్ ఫార్టీ థర్టీ సిక్స్ అస్తవ్యస్తమైన లైఫ్ ఫార్టీ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ రివర్స్ లైఫ్ ఫిఫ్టీ సెవెన్ గుండెల్లో మూడు కత్తులు సిక్స్టీ ఫోర్ ఒక మనిషిని బోళ్ళ పనుకోబెట్టి మెడ నుంచి నడుం వరకు కత్తులు దొప్పితే ఎలాంటి పెయిన్లో ఉంటాడో హెల్త్ ప్రాబ్లమ్స్లో ఉంటాడో ఫైనాన్షియల్ అలాంటి ప్రాబ్లమ్స్ సిక్స్టీ ఫోర్ ఈ ట్వెల్వ్ నెంబర్సే బ్యాడ్ ఎయిటీ ఎయిట్ నెంబర్స్ మంచివి బట్ మీకు ఏ నెంబర్ కరెక్టో ఆ నెంబర్ పెట్టుకుంటేనే అదృష్టం మెడికల్ షాపులో వందల మాత్రలు ఉన్నాయి ఏదో ఒక మాత్ర తీసుకుంటే మన షుగర్ తగ్గదు షుగర్ నోడికి షుగర్ మాత్రే వేసుకోవాలి కరెక్ట్ మాత్ర మెట్ ఫార్మెంట్ మెట్ ఫార్మెంట్ గ్లైకోమెంట గ్లైకోమెట్ తప్పు మాత్రం వేసుకుంటే పని చేసుకుంటే పని చేయదు సో ఎవరికి ఏది వేయాలనేది నాకు తెలుసు మీ డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని మీ పేరులో ఏ నంబర్ ఉండాలి సంఖ్య ఎలా ఉండాలి ఎన్ని అక్షరాలు ఉండాలి అందరికి కొలతో ఉంది నాన్నగారు మొత్తం రీసెర్చ్ చేసి నాకు ఇచ్చారు సో మీకు మీ పేర్లో బలం తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్కి పెట్టండి సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ ఈ నంబర్కి ఒళ్ళి వాట్సాప్ కావాలంటే నార్మల్ కాల్ చేయొచ్చు మా బ్రదర్స్ ఆన్సర్ చేస్తారు సెకండ్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ లాస్ట్ వాట్సాప్ నంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ స్క్రీన్లో పై కనిపిస్తున్న టూ నంబర్స్కి కింద కనిపిస్తున్న మూడు నెంబర్లకి ఏ నంబర్కైనా ఒక్క నంబర్కే వాట్సాప్ చేయండి ఇంతమందికి ఐదు మందికి నంబర్స్కి పెట్టద్దండి ఇంతమంది కూడా మీ డీటెయిల్స్ మీ పుట్టుక మీ రహస్యాలు చూడకూడదు ఒక నెంబర్కే పెట్టండి చాలామంది ఆ నంబర్కి ఈ నెంబర్కి ఆ నంబర్కి అన్ని నెంబర్లు పెట్టి అన్ని నెంబర్కి కాల్స్ చేస్తున్నారు ఇది ఇస్తుంది ఇది పేరు కాదండి మీ జీవితం సో మీరు వాట్సాప్ పెట్టాక ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల కొంతమందికి టెన్ మినిట్స్కి కొంతమంది ట్వంటీ మినిట్స్ కొంతమంది థర్టీ మినిట్స్కి కొంతమంది వన్ అవర్కి మ్యాక్సిమం టైం ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై వస్తాయి మీ పేరు బాగుందంటే మీరు చాలా అదృష్టవంతులు యువర్ లక్కీ మీ పేరు బాగుందని వస్తుంది వాయిస్ మీ పేరు బాగాలేకపోతే ఏ నెంబర్ బాగాలేదు నేను ట సిస్టంలో టైప్ చేసి కూడా ఫోటో పెట్టగలను ఆ నెంబర్కి ఫోటో కూడా వీలైతే ఫోటో కూడా పెడతా ఓపిక ఉంటే సో బాగాలేని వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకు చాలను బాగాలేదు కరెక్షన్స్ చెప్పండి అంటున్నారు బాగలేదో లేదో చెప్పడానికే ఎంతో టైం పడుతుందండి దోషాలున్న పేరుని కాంచానాం కర్మ విమోచనం చేసుకోవాలి ఫీజు కట్టి కరెక్షన్ చేసుకోవాలి చాలామంది మాకు పాప పుట్టింది బాబు పుట్టాడు పేరు పెట్టండి సో చిన్నపిల్లలకి ఇలా వాట్సాప్ చేయకండి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి చిన్నపిల్లలకి దోషాలు ఇవన్నీ చూడకూడదు నేను ఈ పేరు అనుకుంటున్నానే మీరు ఐదు పేర్లు పెట్టి ఆ పేర్లు బాగాలేక నేను బాగాలేదు మృత్యు నంబర్ అని చెప్పలేను సో చిన్నపిల్లలకి బిలో సెవెన్ ఇయర్స్ వాట్సాప్ చేయకండి స్క్రీన్లో నంబర్స్ కనబడుతున్నాయి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి నేనే ఒక పది పన్నెండు పేర్లు ఆ పుట్టుకు తగ్గట్టు కరెక్షన్ లేని పేర్లు ఇవ్వడం జరుగుతుంది దాంట్లో ఒక పేరు సెలెక్ట్ చేసుకుంటే దాని లక్కీ నెంబర్స్ లక్కీ కలర్స్ లక్కీ స్టోన్స్ మీకు షీట్ పంపడం జరుగుతుంది సో మీ పేరు బాగున్న వాళ్ళు ఎలాంటి దిగులు లేకుండా యు ఆర్ లక్కీ బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి మీరు ఎక్కడో ఉన్న నా పక్కనే ఉన్నట్టు భావించి చక్కటి కరెక్షన్స్ ఇస్తాను ఫోన్లు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ నాకున్న ముప్పై నాలుగేళ్ళ అనుభవంతో మీకు ది బెస్ట్ ఇస్తాను రాంగ్ కరెక్షన్స్ చేసుకొని తప్పుడు వ్యక్తులు కలిసి చాలా యూట్యూబ్ ఛానల్స్ అయిపోయినాయి ఎవరో ఒకరిని తెచ్చిపెట్టుకుంటున్నారు పెట్టుకుంటున్నారు వాళ్ళకి తెలిసిన పరిజ్ఞానం వాళ్ళు వాడుతున్నారు దీనివల్ల హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ రిజల్ట్స్ ఇంకా నేను నాకు వచ్చే నూట యాభై రెండు వందల రోజు చూస్తున్నాను అన్ని రాంగ్ కరెక్షన్సే అండి దయచేసి ఇలా రాంగ్ కరెక్షన్స్ పెట్టుకోవద్దండి మీ జీవితాలు పాడు చేసుకోవద్దండి మంచిగా చెప్పే వాళ్ళు చేసుకోండి లైఫ్ అంతా ఆనందంగా ఉండండి గాడ్ బ్లెస్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హెహూ గారు సో చూశారు కదా వీడియో ఏ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక డాక్టర్ కిరణ్ హెహ్రూ గారితో నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే న్యూమరాలజీ ప్రకారం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఒకవేళ మీకు ఆఫ్లైన్ అపాయింట్మెంటే కావాలి అనుకుంటే మీరు ఎవ్రీ సండే మణికొండలో ఆయన్ని డైరెక్ట్గా వాళ్ళ ఇంటి దగ్గరే కలవచ్చు ఎవ్రీ సండే అపాయింట్మెంట్ మీరు తీసుకోవచ్చు డైరెక్ట్గా ఎవరైనా న్యూమరాలజీ ప్రకారం ముందుకెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం సో ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్కు సమాచారంలో ఫాలో అండి థ్యాంక్ యూ